ప్రధాని నరేంద్ర మోదీ బలగంలో కొత్త జట్టు వచ్చి చేరింది. ఇప్పటికే అదనపు ప్రధాన కార్యదర్శిగా ఉన్న పీకే మిశ్రాకు ప్రధాన కార్యదర్శి పదవీ బాధ్యతలను అప్పగించారు. అలాగే ప్రస్తుతం ఓఎన్డీగా బాధ్యతలు నిర్వహిస్తున్న పీకే సిన్హాను మోదీకి ప్రధాన సలహాదారునిగా నియమించారు. బాధ్యతల పరంగా రెండూ కూడా ప్రధానమైనవే. పీకే మిశ్రాకు కేబినెట్ ర్యాంక్ లభిస్తుండగా ప్రధాన కార్యదర్శి హోదాను అందుకున్న పీకే సిన్హాకు కూడా కేబినెట్ ర్యాంక్ ఇచ్చే విషయంపై చర్చలు జరుగుతున్నాయి. అసలు ఎవరు ఈ పీకే సిన్హా? ప్రధాని నరేంద్ర మోదీకి ఈయనకి ఉన్న సత్సంబాలే ఏంటి? అసలు పీకే సిన్హానే నరేంద్ర మోదీ ఎందుకు నమ్ముతారు? ఇలాంటి విషయాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రదీప్ కుమార్ సిన్హా అలియాస్ పీకే సిన్హా 1955లో ఢిల్లీలో జన్మించారు. ఎకనామిక్స్లో పీజీ పూర్తి చేసుకున్న పీకే సిన్హా 1977లో సివిల్ సర్వీసెస్లో జాయిన్ అయ్యారు. ఉత్తరప్రదేశ్ సర్కిల్లో తొలిసారి బాధ్యతలను నిర్వర్తించిన సిన్హా ముఖ్యమంత్రుల వద్ద మంచి పేరు సంపాదించుకున్నాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రికి ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశాడు. నీటిపారుదల శాఖలో కమిషనర్గా, నోయిడాకు అదనపు సీఈఓగా, ఉత్తరప్రదేశ్కు అడిషనల్ రెసిడెంట్ కమిషనర్గా, ఆగ్రా, జాన్పూర్ జిల్లాలకు మెజిస్ట్రేట్గా పనిచేశారు. ఉత్తరప్రదేశ్లో వివిధ శాఖల్లో పనిచేసిన ఆయన ఆ తర్వాత కేంద్ర సర్వీసులకు బదిలీ అయ్యారు. ఇక యూపీఏ గవర్నమెంట్లో యూనియన్ షిప్పింగ్ సెక్రటరీగా పనిచేశారు. 2012లో ఆ బాధ్యతల నుంచి వైదొలిగిన పీకే సిన్హా 2013లో యూనియన్ పవర్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు. 2 ఏళ్ల పాటు ఆ హోదాలో పనిచేసి 2015లో కేబినెట్ సెక్రటరీ ఆఫ్ ఇండియాలోకి ప్రమోట్ అయ్యారు. అప్పటినుంచి ప్రధాని మోదీకి ఓఎస్డీగా సేవలందిస్తూ వస్తున్నారు. 2016లో ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ రాజీనామా చేసిన తర్వాత ఆయన వారసుడిని ఎంపిక చేసే బాధ్యతను పీకే సిన్హాకే అప్పగించారు. ఆయన ఎంపిక చేసిన వ్యక్తే ఉర్జిత్ పటేల్. ప్రధాని మోదీకి చాలా సన్నిహితంగా వ్యవహరించిన సిన్హా కేబినెట్ సెక్రటరీగా పదవీకాలాన్ని 2017, 2018లో 2 సార్లు పొడిగించారు. మోదీ బలగంలోని అందరు సభ్యులలో సిన్హాను పవర్ఫుల్ మ్యాన్గా చెప్పుకుంటారు. దీనికి ఆయన తీసుకున్న వేగవంతమైన నిర్ణయాలే కారణం. దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఆయన ఎప్పటికప్పుడు ప్రధానితో పాటు ఆర్థిక మంత్రికి సలహాలిస్తుంటారు. ఎకనామిక్స్లో ఆయనకు మంచి పట్టు ఉండడం వల్లే ఆ బాధ్యతలను అప్పగించారు. ఇప్పటిదాకా ఓఎస్డీకి మంచి సేవలందించిన పీకే సిన్హాకు ప్రధాన సలహాదారునిగా ప్రమోషన్ రావడంతో మోడీ బలగంలోని సభ్యులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక మాధ్యం ప్రభావం ఎక్కువగా ఉన్న ఈ తరుణంలో పీకే సిన్హా సేవలను ఏ విధంగా ఉపయోగించుకుంటారో చూడాలి.